నటుడు నిర్మాత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు ఈ శిక్ష పడింది. శిక్షతో పాటు 41.75 లక్షల జరిమానా కూడా కోర్టు విధించినది. 2010లో చెక్ బౌన్స్ కేసు వ్యవహారంలో నిర్మాత వైవిఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో A1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్, A2గా మంచు మోహన్ బాబుగా కోర్టు తేల్చింది. 48 లక్షల చెక్ బౌన్స్ వ్యవహారంపై చౌదరి కోర్టుకు వెళ్లారు. 2010 సంవత్సరంలో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. చౌదరి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వచ్చిన సలీం చిత్రానికి గాను నిర్మాతగా వ్యవహరించిన మోహన్ బాబు చెక్ ఇచ్చారు. అయితే ఆ చెక్ చెల్లకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. మంగళవారం నాడు ఈ కేసును విచారించిన కోర్టు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. కాగా ఇందుకు సంబంధించి మంచు ఫ్యామిలీ ఇంతవరకు స్పందించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.